హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి ఒక వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ కట్టర్ ఆర్డర్ పెట్టానండి అది అన్బాక్సింగ్ ప్లస్ రివ్యూ షూట్ చేశాను అనమాట మీకు కూడా యూజ్ అవుతుంది అనుకొని వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి మాత్రం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు యూజ్ అవుతుంది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చారు మనకి అంటే వెజిటేబుల్స్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకుంటాం కదా చిన్నగా పెద్దగా అన్ని రకాలుగా యూజ్ అవుతుందనమాట నార్మల్గా నైఫ్ తోటి అలా కట్ చేసుకుంటే టైం పడుతుంది కదా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఇంకా ఆనియన్స్ అయితే కళ్ళు మండుతుంటాయి కదా దీంతో అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎన్ని ఆనియన్స్ అయినా తక్కువ టైంలోనే ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చారు అంటే పీల్ చేసుకోవడానికి గ్రేట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది నేను ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను కాకపోతే తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను అనమాట చిన్న ఫ్యామిలీస్కి అంటే ఒక టూ మెంబర్స్కి అలా రెగ్యులర్గా యూస్ అవ్వదు కానీ పెద్ద ఫ్యామిలీస్కి ఎక్కువ మెంబెర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి నార్మల్గా చుట్టాలు వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసుకోవాల్సి వస్తుంది కదా నార్మల్గా డైలీ యూస్కి అయినా వాడుకోవచ్చు అనమాట టూ త్రీ మెంబర్స్ ఉన్నా కూడా ఆనియన్స్ తక్కువగా కట్ చేసుకుంటాం కానీ వెజిటేబుల్స్ అయితే ఎక్కువనే ఉంటాయి కదండి నాకైతే యూజ్ అవుతుందని అనిపించింది మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా నాకైతే ఆనియన్స్ కట్ చేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట నార్మల్గా కొన్ని కొన్ని గ్రేవీ కర్రీస్లో ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటాం కదా డైలీ ఆనియన్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తాం కదండీ దోశ కానీ వీటికి చిన్న చిన్నగా కట్ చేసుకోవడం అలా ఇంకా ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇంకా ఇది తీయడం కూడా ఈజీగా ఉంటుంది ఏం లేదండి బ్యాక్ సైడ్ పెట్టేసి ఇలా పుష్ చేస్తే చాలు ఆ బ్లేడ్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకా మిగతా అవి మనకు కావాలని అంటే ఏది యూజ్ అవుతుందో ఆ టైంలో పెట్టేసుకోవచ్చు అనమాట ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇంకా పీలర్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చిందండి బ్లేడ్ కూడా షార్ప్ ఉంది క్యారెట్ బీట్రూట్ కీరా బీరకాయ ఏ వెజిటేబుల్స్ అయినా పీల్ చేసుకోవచ్చు అనమాట త్వరగా మనం ఫాస్ట్గా హ్యాండిల్ కూడా బాగా ఇచ్చారు ఇంకా పీలర్కి గ్రేట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారండి కొబ్బరి ఇలాంటివి కూడా ఇంకా అది ఒక్క దాంతో మనము పీల్ చేసుకోవచ్చు ఏమైనా తురుముకోవాలనుకున్నా తురుముకోవచ్చు అనమాట ఇక్కడ ఒకసారి ఎలా ఉందో క్వాలిటీ అన్నట్టుగా నేను చెక్ చేస్తున్నాను ఇవి పీల్ చేసేసి ఫాస్ట్గానే అయిపోయింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇంకా నాకైతే ఇక్కడ ఈ బాక్స్ క్వాలిటీ చాలా నచ్చింది ఇది వచ్చేసి కొంచెం ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుంటాం కదా కొన్ని కర్రీస్కి దానికి యూజ్ అవుతుంది ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలాగా వాడుకుంటాం కదా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఆనియన్ని టూ పీసెస్గా చేయాలండి ఒక్కటే మొత్తం పెట్టేయలేము కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ప్రెస్ చేయడానికి మనకి ప్రెజర్ బాగా పెట్టాల్సి వస్తుంది అదే టూ పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న ముక్కలు కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు మనకు ఎక్కువగా కష్టం అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమే కదా ఇది యూజ్ చేస్తే త్వరగా అయిపోతుంది ఇంకా కన్ను మండడం ఇలాంటివి కూడా ఏమి ఉండదు ముందుగానే మనము పొట్టు అంతా తీసేసి టూ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఒక టూ మినిట్స్లోనే ఎన్ని ఆనియన్స్నైనా కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆళ్ళు కూడా కర్రీ చేసుకోవడానికి మనం ఇలానే కట్ చేసుకుంటాం కదా ఈ ఈ బ్లేడ్ అలా యూజ్ అవుతుందనమాట ఇంకా క్యారెట్స్ అయితే చిన్నగా కట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా నైఫ్ తోటి ఎందుకంటే క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి దీంతో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్లేడ్ తోటైతే ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకోవచ్చు యాపిల్స్ కానీ జామకాయ కానీ మీకు కా ముక్కలు ఏ షేప్లో కావాలంటే ఆ బ్లేడ్ యూస్ చేసుకోవచ్చు మరీ చిన్న చిన్నగా కట్ చేసుకోము కదా ఇలాంటి ముక్కలే కట్ చేసుకుంటాం కదా ఫ్రూట్స్కి కాకపోతే వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఒక వా ఒకసారి వాష్ చేసేసి అప్పుడు ఫ్రూట్స్ కట్ చేసేసుకోండి ఇంకా టమాటా కూడా కొన్ని కర్రీస్కి చిన్న చిన్న ముక్కలుగా అవసరం అవుతుంది కదా చేతితో కట్ చేయడం కూడా కొంచెం కష్టం ఉంటుంది కదా దీంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటాం కదా ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఆ ప్లేట్ కూడా ఉంది ఇందులో ఈజీగా ఇంట్లోనే కట్ చేసుకొని చేసేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా నార్మల్గా నైఫ్ తోటి అలా మనకి ఇంత కరెక్ట్గా షేప్ రాదు కదా అది దీంతో అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా చిప్స్ చేసుకోవాలనుకున్నా కూడా సన్నగా ఇలా గ్రేట్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్లేడ్తో టూ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఉన్నాయి కొంచెం అందంగా కావాలంటే చేసుకోవచ్చు తిన్న కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ అదే టైప్లో టూ బ్లేడ్స్ వచ్చినాయి తర్వాత ఇంకా తురుముకోవడానికి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చారు ఒక టూ త్రీ ఇచ్చారు అంటే చిన్నగా కొంచెం లావుగా అలా ఉంటుంది కదా తురుముకునేది అంటే హల్వాకి ఒకలాగా తురుముకుంటాము క్యారెట్ని ఫ్రైకి ఒకలాగా పచ్చడికి ఒకలాగా అలా చేసుకుంటాం కదా దాన్ని బట్టి మనం సెట్ చేసుకొని తురుముకోవచ్చు అనమాట దీంతో బీట్రూట్ అయినా తురుముకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇన్ దీనికే పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనం ప్లేట్లో అయినా పెట్టేసి తురుముకోవచ్చు అనమాట అంతా కట్ చేసుకునే తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అంత కష్టం కూడా ఏముండదు మీకు నార్మల్గా ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి చీజ్ గ్రేట్ చేసుకోవడానికి బ్లేడ్స్ అనమాట బట్టర్ కానీ చీజ్ కానీ ఏమైనా గ్రేట్ చేసేసుకోవచ్చు ఇంకా మీకు క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ పుష్ బటన్ ఉంది కదా అది ప్రెస్ చేసి లోపల ఏమైనా ఇరికినా పోతుందన్నమాట చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్